నువ్వన్నా నీ కూతురన్నా నీ కుటుంబమన్న పరమ అసహ్యం. నా భర్తకి నాకు లక్ష గొడవలు జరుగుతాయి, జరగనివ్వండి. అవన్నీ సర్దుకుంటాయన్న నమ్మకం నాకున్నప్పుడు మీరు మాత్రం ఎందుకు అంతలా ఇదైపోతున్నారు? కానీ బంగారు లాంటి నీ భవిష్యత్తుని మూడుముళ్ళు పేరుతో దానికి దారదత్తం చేశారు. నిన్ను బతికుండుకొని చంపేశారు క్రిష్. కానీ ఈ స్థితిలో మాత్రం నా బిడ్డని నా ఇంటికి తీసుకెళ్లాలని ఉందమ్మా. అన్నయ్య గారు, అవునమ్మా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. యజమానికి నచ్చకపోయినా పని చేయొచ్చు, అత్తకి నచ్చకపోయినా సర్దుకుపోవచ్చు, కానీ భర్తకి నచ్చకపోతే మాత్రం ఏ ఆడపిల్ల కాపురం చేయలేదమ్మా. మీ కొడుక్కి నా కూతురు నచ్చటం లేదు, ఏం చేసినా నచ్చదు. సారం లేని చోట పంట పండుతుందేమో గాని ప్రేమ లేని చోట బ్రతుకు పడదమ్మా. నచ్చితే హత్తుకోవడానికి, నచ్చకపోతే విసిరేయడానికి మీనాక్షి ప్రాణం లేని వస్తువు కాదన్నయ్య గారు. మనసున్న మనిషి, తాళి విలువ తెలిసిన మనిషి, మూడు ముళ్ల బంధం ఎరిగిన మనిషి. ఆ మనిషి బ్రతకడానికి ఇంట్లోకి రాలేదు, నలుగురిని బ్రతికించడానికి వచ్చిందని నా కొడుక్కి తెలియాలి. తెలుస్తుంది, తెలిసే రోజు వస్తుంది. విత్తు నాటగానే మొక్క మొలవదు, నిప్పులో కాలందే మట్టి బంగారం కాదు. అహంకారపు భర్తకి ఆప్యాయత గల భార్యకి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం బలికోరితే ముందుండేది నేనే. నా ప్రాణం పోయినా వీళ్ళిద్దరినీ ఏకం చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. మీనాక్షి, వాణ్ణి తీసుకురావడం అంటే వాడు మారినట్టు కాదు, నువ్వు తల వంచినట్టు. ఆయన కోసం ఎన్నిసార్లైనా తల వంచుతాను, ఎన్ని మెట్లైనా దిగుతాను. మీనాక్షి, అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఆపకండి. నేను ఈ బరువు మోయలేను, ఈ బాధని భరించలేను. ప్లీజ్. కాఫీ తీసుకో క్రిష్. నిన్నే క్రిష్ అంటే ఏంటి? క్రిష్ ఆ పరధ్యానం. కాఫీ తీసుకో. వద్దంటే క్రిష్. ఏంటి నువ్వు ఇంకా జరిగింది తలుచుకుంటూ బాధపడుతున్నావా? నా మాట విని క్రిష్. నీ అమ్మ లాంటి దాన్ని
కాఫీ తీసుకో. క్రిష్ నువ్వు ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వాల్సింది అది. పాపి చిరాయివు అన్నారుగా, దాన్ని తలుచుకున్నట్టున్నావు. ఫోన్ చేసింది, ఎత్తి చెప్పు. నువ్వు లేని లైఫ్ చాలా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పు. నా వల్ల కాదండి, ఒక్క సెకండ్ కూడా నేను తనతో మాట్లాడలేను. సరే, నేను మాట్లాడతాను. హలో, ఏమండి? ఏమండి మిమ్మల్ని? ఏంటి చేసింది చాలదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావు? ఎవరు, ఎక్కడి నుంచో వచ్చావు? ఆనందంగా ఉన్న కొంపలో నిప్పులు పోసావు. తల్లి కొడుకుల మధ్యలో చిచ్చు పెట్టావు. అయినా నీ కసి తీరలేదా? ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు? శారద, నీ మూలంగా కన్న బిడ్డకి దూరమైన తల్లిని, నీ మూలంగా రోడ్డును పడ్డ కృష్కి ఆశ్రయం ఇచ్చిన అత్తని. అంటే ఆయన అర్థం కాలేదా? నా ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా ఏకమై పసిపిల్లాడ్లాంటి కృష్ణ గెంటేస్తే అక్కును చేర్చుకునే వాళ్లే లేరనుకున్నారా? నేనున్నాను, కృష్ణి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఎందుకు ఫోన్ చేశావే? ఇక్కడ కూడా కృష్ణి ప్రశాంతంగా ఉండనివ్వా? ఏ లేబర్, చెప్తున్నాను విను. ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి అందరి నెత్తి మీద కూర్చున్నాననుకుంటున్నావేమో. నిన్ను ఒక్కో మెట్టు దించుతా. క్రిష్కి నీ నుండి విముక్తి కలిగిస్తా. ఇంకొక్కసారి క్రిష్కి ఫోన్ చేసినా తన కంట పడ్డా చంపేస్తాను. పెట్టవే ఫోను. క్రిష్, కాఫీ తీసుకో బాబు, ఫీల్ అవ్వకు. తీసుకో. భలే దొరికావు క్రిష్. నిన్ను ఒక్కో మెట్టు దించుతా. క్రిష్కి నీ నుండి విముక్తి కలిగిస్తా. అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా నా బావా. మర్దనా చేసినట్లేదురా, ఏదో మాంసం కొడుతున్నట్టుగా ఉంది, మర్దన చేస్తావా ఏంటి బావా? ఎంత మాట నావు బావా. బావా మర్దన సినిమాలో నువ్వు కృష్ణరాజు అయితే నేను సుమన్ని. నేను నిన్ను మర్డర్ చేశానా బావా? ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా నా బావా. ఎంత సమ్మగా ఉందిరా. అప్పుడిప్పుడు మీ అక్కటర్ ఉద్దేది పాపం చచ్చే లోహానుందో. అదే మరి, మా అక్క నీకు ఆయిల్ పెడితే నువ్వు మా అక్కకి తలకొరుగు పెట్టావు నా బాట అని.
నేనేం చేశానరా మీ అక్క పాపి బావా నా కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అంది దాని మీద ఉన్న విపరీతమైన ప్రేమతో ఎలకలు చస్తాయి కదా అని ఎలుకల మందు దాగిచ్చా అజ్జా వచ్చింది అందులో నా తప్పే ఉందిరా తప్పు నీది కాదు బావా మా అక్కది ఏదో ఆకలేసినప్పుడు బిర్యానీ తింటూ దాహం వేసినప్పుడు బీరు తాగుతూ గుట్టుగా బతుకుతూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చి గద్దలాగా మీద పడి షకీలలా బతుకుతున్న మా అక్కని శవాన్ని చేశావు నువ్వు బాధపడకరా బటాని పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి పుట్టక తప్పదు అని గీతాగారుడు ఇప్పుడూ చెప్పాడు దానికి టైం అయిపోయింది అజ్జాచిపోయింది మళ్ళీ పొడద్ది నువ్వు కానీరా నేనక్కడ వాళ్ళని ఏం చేయాలా నీ పగ ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంటే నువ్విక్కడ ఆయిల్ పెట్టించుకుని మసాజ్ చేయించుకుంటున్నావా ఏం చేయమంటావమ్మా బాడీలోంచి ఒకటే శాగలో పోగలో బుర్ర హీట్ ఎక్కిపోతుంది నువ్వు కూల్ అయ్యే శుభవార్త ఒకటి మోసుకొచ్చాను ఏ కూతురైనా తండ్రికి పండో పలవో తీసుకొస్తుంది నువ్వు వచ్చిన ప్రతిసారి పాపం మోసుకొస్తున్నావు నా తల్లే ఏంటమ్మా శుభవార్త ఆ ఇల్లు వల్లకాడైపోయింది నాన్న నేను ఇక్కడే ఉండాలండి నువ్వు నా కంటి ముందు ఉండకూడదు ఎవ్వరూ అక్కడ మనుషుల్లా లేరు శవాల్లా పడున్నారు ఆ ఇల్లు శ్మశానంలా ఉంది పక్కింట్లో పస్తులుంటే మన ఇంట్లో బూరు రెండుకోవడం అంటే ఇదేనేమో ఎవరినాన్న వీడు నేను మీ నాన్నకే నువ్వు చెప్పమ్మా ఆ కృష్గాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు వాడి కోసం ఆ మీనాక్షి తిరుగుతుంది బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఒంటరిగా దొరికే అవకాశం వచ్చింది అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఆ ఇద్దరు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు సరైన టైం చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈసారి మిస్ అవ్వకూడదు చెప్పావు కదమ్మా ఒక చిన్న క్లూ ఇవ్వు చాలు వాళ్ళని మంటల్లో కలిపేస్తాను నాన్న ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరికినా శవంగా మారిపోవాలి గుర్తుంచుకో
ఇంటి మనిషిల్ని దొంగల్లో కలిసినట్టు మీరు వచ్చి వీళ్ళ పంచం చేరడం ఏంటి? వీళ్ళకి మనకి సంబంధం ఎప్పుడు తెగిపోయింది. ఇప్పుడు మీరు ఇలా ఇంట్లో ఉంటే అత్తయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? రండి మన ఇంటికి వెళ్దాం. ఏంటండి మాట్లాడరు, రండి. ఎవరు నువ్వు? ఏంటండి అలా అంటారు? మనకి మనకి ఏదైనా ఉంటే మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. చూడు, నువ్వు అపర్ణ వనమాలి గారి కోడలు కాబట్టి ఆవిడ కొడుకుని రమ్మని పిలవడానికి వచ్చావు. కానీ నేను నీ మొగ్గుని కాదు, పిలవగానే రావడానికి. నేను అపర్ణ గారికి కోడల్ని అయితే మీరు ఆవిడకి కొడుకే అవుతారు. కాదనే కదా బయటికి గెంటించారు. మళ్ళీ నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? మర్యాదగా వెళ్ళిపో. ఏమండి, జరిగిన దానికి కారణం నేను కాదు. నేనెప్పుడు మన గురించి మీ అమ్మగారికి చెప్పాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ ఆ బలరాం గారు నోరు జారడం వల్ల అత్తయ్య గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాదు, తప్పు నాదే అంటారా? సరే, నన్ను క్షమించండి. ఇంటికి రండి ప్లీజ్ అండి. గిల్లి జోలపాడ తెలివి నీకుండొచ్చు, కానీ గిల్లించుకుని నొప్పి భరించే శక్తి నాకు లేదు. గెట్ లాస్ట్. ఏమండి అలా మాట్లాడకండి. అత్తయ్య గారు మిమ్మల్ని వెళ్ళగొట్టారని మీరు ఇక్కడ కోపంగా ఉన్నారే గాని మీ గురించి అత్తయ్య గారు అక్కడ ఎంత బాధపడుతున్నారో మీకు తెలీదు. అత్తయ్య గారి కోపం నీటి మీద బొడుగులాంటిది. మీరు వస్తే అన్ని సర్దుకుంటాయి. రండి. వచ్చేం చేయాలి. మీరు తిడితే పడ్డానికి, కొడితే భరించడానికి క్రిష్ ఏమైనా చిన్నపిల్లాడు అనుకున్నారా? లేకపోతే వెర్రివాడు అనుకున్నారా? క్రిష్ రాడు. నేను మీతో మాట్లాడట్లేదు, ఆయనతో మాట్లాడుతున్నాను. ఏమండి బయలుదేరండి. ఆంటీ, తనెవరో నాకు తెలీదు. మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తుంది, వెళ్ళమని చెప్పండి. విన్నావుగా, క్రిష్ని ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండని, మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోతే మంచిది. చూడండి, ఇది మా కుటుంబ విషయం, మేము మేము తెలుసుకుంటాం. దయచేసి మీరు కలుగ చేసుకోకండి. ఏంటి రెచ్చిపోతున్నావు? ఇది నీ కుటుంబ విషయమే, కానీ నువ్వు వచ్చింది నా ఇంటికి, ఈ శారద ఇంటికి. అది మర్చిపోకు. నేను మర్చిపోలేదు, కానీ పరా ఇంటి బిడ్డని వాళ్ళ మీద అక్కసుతో వాళ్ళనేదో సాధించాలనే కుట్రతో మీ ఇంట్లో పెట్టుకున్నా. ఆ బిడ్డ నా భర్త అనేది నువ్వు మర్చిపోతున్నావు. భర్త వసై బలవంతంగా తాళి కట్టించుకుంటే భర్త అయిపోడే. వాడి మనసు తెలుసుకోవాలి, వాడికి సరితూగాలి. అయినా కృష్ణి ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పడానికి నువ్వెవరే? మధ్యలో వచ్చిన దానివి మధ్యలో పోయేదానివి. కానీ క్రిష్ ధనరాజు బిడ్డ, అంటే నా అన్న కొడుకు. ఆ సంబంధంతోనే క్రిష్ని తీసుకొచ్చాను. ఎవరి సంబంధాలేంటో, ఎవరి మనసు ఎంత గొప్పదో ఆ పైవాడికి తెలుసు. అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు.
ఏమండి మిమ్మల్ని తీసుకొస్తానని అత్తయ్య గారికి మాట ఇచ్చొచ్చాను రండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఆంటీ ఇలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు 2 మినిట్స్ లో తన బయట ఉండాలి ఏమండి నా మాట పడుగు ముందుకేసేవంటి ప్రాణం తీస్తాను నడు నడు బయటికి నడు ఏయ్ ఏమండి ఏమండి నడు నడు